అంటనే జనం మూగారు చూస్తే రామోజీరావు గారు డ్రైవింగ్. పోలీసులు వచ్చారు, వచ్చి ఏంటి గొడవ అంటే ఆ కింద పడిపోయిన వాడు, లేదండి నేను కూడా చూసుకోలేదు ఎలా వచ్చాను, దెబ్బలేమి తగలేదులేండి అని లేచాడు. సరే ఈయన చూసి రామోజీరావు గారిని, ఏమండి సీసీ కెమెరాలు అన్నింటిలో పడిపోయారు మీరు, మీ లైసెన్స్ ఏదో ఒకసారి చూపించండి. ఆ కానిస్టేబుల్ తెలియక అంటే ఆయన అన్నాడు, నన్ను లైసెన్స్ అడిగేంత లేవులు అనేది, నేను మీ పోలీసులు చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ బయట పెడుతున్నాను అన్న కోపంతో నన్ను లైసెన్స్ అడుగుతున్నావు, నువ్వు నీకు నేను లైసెన్స్ చూపించాల్సిన పని లేదు అని. లైసెన్స్ ఉందా అండి అని అడిగాడు. నీకు చెప్పవలసిన పని లేదు, అయినా 60 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాడు ఆయన, నేను నన్ను లైసెన్స్ అడుగుతావంటి. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు, వీళ్ళకి లైసెన్స్ అడగటానికి హక్కు లేదు అని. అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. మొన్న ఏం చేశాడంటే ఆయన, ఈ కేసు ఇలా పెండింగ్లో ఉండటం బాగలేదని హైదరాబాద్ హైకోర్టులో ఓ పెద్ద ప్లేడర్ని తెచ్చాడు. ఆ ప్లేడర్ వచ్చి ఏం వాదించాడు, అయ్యా పివి నరసింహరావు గారు కానీ వాజ్పేయి గారు కానీ మోడీ గారు కానీ అందరూ కూడా లైసెన్స్ వ్యవస్థను రద్దు చేస్తా ఉంటున్నారు కదా, రామోజీరావు గారికి లైసెన్స్ లేదని ఆపడం ఏంటండి, ఇది ఎంతవరకు న్యాయం? వాళ్ళు చెప్పిందేమో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్లో వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అన్నారు కదండి లైసెన్స్ రద్దు చేస్తామని, చేసేసామని తీర్మానం కూడా చేశారు పార్లమెంట్లో, ఈయన్ని లైసెన్స్ అడగటం న్యాయమా? జడ్జి గారు అంటేనే గవర్నమెంట్ తరఫున ప్లేడర్ని, ఏంటి ఆయన అలా అంటున్నాడు ఏం చెప్తావు అంటే ఈయనేం మాట్లాడలే, అయిపోయింది కేసు కొట్టేశారు. మనమేమో రోజు కంపల్సరీ దగ్గర కాలేజీ దగ్గర ఆపేసి అందరి దగ్గర లైసెన్సులు చూస్తుంటారు, పుట్టిన ఇంట్లో ఉన్నాయా లైసెన్స్ అన్న ఒప్పుకోవట్లేదు, ఫోటో స్టాట్ కాపీ చూపిస్తున్నా ఒప్పుకోవట్లేదు, ఆయన కేసే కొట్టేశారు. ఆ కొట్టేసిన దాని మీదే నేను ఎస్ఎల్పి వేశాను. నేను ఎస్ఎల్పి వేసిన దాంట్లో లోకల్ స్టాండింగ్ అంటే ప్రాసిక్యూషన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది తప్ప నువ్వు వచ్చి ప్రాసిక్యూట్ చేస్తానని ప్రయత్నించడం ఏంటి అన్నది, ఏ రోజు అయితే వినబోతున్నారో ఆ రోజు నేను అనుకున్నా ఇది విని కొట్టేస్తారు, నీకేంటా గవర్నమెంట్లు రాసి స్పందించాలి కానీ అని కొట్టేస్తారనుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి ఎస్ఎల్పి వేసింది, సో అది ఇంకా కొట్టేయలేదు. సరే ఏమైతే అది అవుతుంది, ఇది కూడా అలాంటిదే. హెచ్యుఎఫ్ అనే దానికి రిజర్వ్ బ్యాంక్ చట్ట ప్రకారం డిపాజిట్లు స్వీకరించేటువంటి హక్కు లేదు, రిజర్వ్ బ్యాంక్ చట్టం చేశారు. ఈయన అంటాడు, నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను, ఈ చట్టం నాకు వర్తించదు, మాది హెచ్యుఎఫ్ అని ఎక్కడ రాయలేదు ఆయన, ఎవరో చేయకూడదు అని రాశారే కానీ హెచ్యుఎఫ్ చేయకూడదు అని రాయలేదు యాక్ట్లోను, అందుకని నాకు వర్తించదు అన్నది ఆయన వాదన. ఇది కోర్టు వారు 5 నిమిషాల్లో తేల్చచ్చు, వర్తిస్తుందా లేదా, రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది, వర్తిస్తుంది అని చెప్తుంది, ఈయన ఏం చెప్తున్నాడు వర్తించట్లేదు అని చెప్తున్నాడు. కోర్టు వారు చూసి ఓకే ఈయనన్నా కరెక్ట్ అవ్వాలి ఈయనైనా కరెక్ట్ అవ్వాలి, అది అవ్వదు, 16 ఏళ్ళు అయింది, అనేక రకాలైనటువంటి కోర్టులు స్టేలు అవి ఇవి లాక్కుంటూ వస్తున్నారు. ఈ విషయం వివరంగా మీకు మరొకసారి చెప్పి, ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి ఏ స్టేజ్లో ఉందండి కేసు, ఏమైంది కేసు, ఇవన్నీ అడుగుతుంటే నేను తొందరలోనే ప్రెస్ మీట్ పెడతానండి మా రాజమండ్రి వెళ్ళి, దాంట్లో మీరు అందరికీ కూడా తెలుస్తుంది. ఇందులో ఏం జరిగింది అన్నది ఒక పుస్తకమే రాయాలి, ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టులో జడ్జి గారు ఆంధ్రప్రదేశ్ ప్లేడర్ని అడిగాడు, 2600 కోట్ల వెనక్కి ఇచ్చేసాడా అని అడిగాడు. అడిగితే ఆంధ్రప్రదేశ్ తరఫున వచ్చిన సీనియర్ అడ్వకేట్కి ఇచ్చేసాడా, నేను చెక్ చేసి చెప్తానండి అన్నాడు. ఆయనకి తెలియదు కదా కొత్త ప్లేడరు, కేసు 16 ఏళ్ళ క్రితం, నేను ఉన్నాను అక్కడ, నేను చెప్పే లోపల వాయిదా వేసేసారు. నేను బయటకు వచ్చాక ఆయనకి చెప్పాను, అయ్యా చెక్ చేయడానికి మనకు అధికారం లేదు, రామోజీరావు గారు వెనక్కి ఇచ్చానని ఆయన చెప్పాడు కాబట్టి మనం నమ్మాలి, ఎందుకంటే చెక్ చేయకుండా ఒక కోర్టు స్టే తెచ్చుకున్నాడు, ఆయన బుక్లు ఎవరో కూడా చెక్ చేయకూడదు, ఎందుకంటే అందులో డిపాజిట్ చేసుకున్న వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందట రాజశేఖర రెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి అందులో డిపాజిట్ చేసిన వాళ్ళు పట్టుకుని వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు అంటే మా అమ్మ మా తమ్ముడికి కూడా ప్రాణాల ప్రమాదం అనమాట, మరి మేము వేసాం కదా డిపాజిట్లు, దానికి స్టే ఇచ్చారు కోర్టు. సరే ఇన్ని స్టేల మీద ఉండగా ఆ కేసు ఏదో మొత్తానికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవడంతో బతికింది, ఏమవుతుందో చూద్దాం. డిసెంబర్ 2 తారీఖున దాన్ని చూపిస్తోంది, 2 తారీఖున వచ్చినప్పుడు ఏమవుతుందో అప్పుడు నేను అలాగే వెళ్తాను. ఈలోగా మొన్న 4-5 రోజుల క్రితం ఒక న్యూస్ ఐటెం చూశాను, ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చిట్ ఫండ్ కంపెనీలన్నీ రూల్ ప్రకారం నడుస్తున్నాయా లేదా అని చూడడానికి రిజిస్టర్ ఆఫ్ చిట్స్ నుంచో ఎవరో ఒక మొత్తానికి గవర్నమెంట్ చెక్ చేస్తోంది. వెళ్ళి చిట్ ఫండ్ కంపెనీలకు వెళ్ళి వాళ్ళ దగ్గర బుక్స్ గిక్స్ అన్ని చూసి చెక్ చేస్తున్నారు అని పేపర్లో ఐటమ్ చూశాను. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మార్గదర్శిని ముట్టుకోలే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముట్టుకుంటే కోర్టు స్టేలు వస్తాయి, పేపర్లో వాళ్ళ చరిత్రలన్నీ వస్తాయి, ఏ ఆఫీసర్ వెళ్ళాడో ఆఫీసర్ కథ వస్తుంది, ఎందుకు వచ్చిందని చెప్పి మార్గదర్శిని మాత్రం ముట్టుకున్నట్టు ఎక్కడా లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేటువంటిది నా ఉద్దేశంలో 80% ఆఫ్ టోటల్ మార్గదర్శి షేరే, మిగతా 20% చిన్న చిన్న మిగతా చిట్ కంపెనీలు అన్ని కలిపి. 80% షేర్ ఉన్నటువంటి కంపెనీని మీరు వెళ్ళి బుక్కులు కూడా అడిగేటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని ఏమొస్తుంది మీకు? మార్గదర్శి వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అని నేను 14 ఏళ్ల క్రితం చెప్పాను. చెప్తే నేను చెప్పిందంతా తప్పు అని చెప్పి నా మీద డ్యామేజెస్ వేశారు, అది ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. నేను 50 లక్షల రూపాయలు కట్టాలి, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి చెప్పింది తప్పు, అసలు రామోజీరావు గారికి మార్గదర్శికి సంబంధమే లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రామోజీరావు గారికి దీనికి సంబంధమే లేదు, ఎవరో రామోజీరావు అనేవాడు ఏదో చేశాడని మా మార్గదర్శి చిట్స్ తప్పు అంటావా అని నా మీద దావా చేశారు. ఆ దావా పెండింగ్లో ఉంది. ఆ దావాలో వాళ్ళు వేసిన విషయాలతో మార్గదర్శి ఏం చేస్తుందో మొత్తం అంతా వాళ్ళు చెప్పారు. రామోజీరావు గారికి మార్గదర్శికి సంబంధం లేదు అని చెప్దామంటే మొన్న 21 బ్యాలెన్స్ షీట్ వేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్యాలెన్స్ షీట్, అది మేము వెబ్సైట్ లో తీసి చూస్తే దాంట్లో చైర్మన్ నన్ను సంతకం పెట్టింది రామోజీరావు. ఆయన సుప్రీంకోర్టులో వేసిన ఎఫిడేవిట్లో చెప్పింది ఇవన్నీ నాదే, ఉషా కిరణ్ నాదే, ఉషోదయ నాదే, ఫిలిం సిటీ నాదే, చిట్ ఫండ్ కంపెనీ నాదే, ఇంత ఆస్తి పరు నేను, నన్ను ఏదో రకంగా దెబ్బేయడానికి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చి నా మీద ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నావే, నేను వెనక్కి ఇచ్చేయగలను అని చెప్పి ఆయన ఎఫిడేవిట్ వేశాడు. ఆ ఎఫిడేవిట్లోనూ చిట్ ఫండ్ కంపెనీ ఆయనదే అన్నాడు. వీళ్ళేమో ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీకి రామోజీరావుకి సంబంధం లేదు, ఆ సంబంధం లేదు అనేది కూడా ఎంత తేలిగ్గా చెప్పారంటే వన్ మిస్టర్ రామోజీరావు అండ్ హెచ్యూఎల్ ఆర్ బిహైండ్ ఆల్ దిస్ బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఈజ్ నాట్ ట్రూ అండ్ కరెక్ట్. వన్ మిస్టర్ రామోజీరావు, ఎవడో రామోజీరావు అనేవాడు దీని వెనకాల ఉన్నాడు అన్నమాట కరెక్ట్ కాదు. ఆయనేమో చైర్మన్ అని సంతకం పెట్టాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమన్నా చేయాలని అనిపిస్తే ఇది చేయండి. నేను ఆ రోజున చేసిన ఆరోపణ ఏంటంటే సెక్షన్ 12 ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ నడుపుతున్న మార్గదర్శే కాదు ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా వేరే వ్యాపారం చేయకూడదు, ఇది క్లియర్ రూల్. ఎందుకు పెట్టారంటే చిట్ ఫండ్ కంపెనీ అని చెప్పి జగన్మోహన్ దగ్గర డబ్బు తీసుకుని తన వ్యాపారంలో తరలించేస్తారు వీళ్ళు. ఈ చిట్ ఫండ్ కంపెనీ అనేది పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం, వాళ్ళకు వెసులుబాటు కల్పించడం కోసం పెట్టినటువంటి చిట్ ఫండ్ కంపెనీ. 50 మంది మెంబర్స్ అయిన తర్వాత 50 మంది 50,000 కట్టి ఒకటి వాడుకుంటాడంటే ఆ 50,000 తీసుకుని నేను వాడుకుంటూ ఉంటాను. ఈ పద్ధతి కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చిట్ ఫండ్ కంపెనీ చేసేవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు అని క్లియర్గా పెట్టారు. పెడితే దానికి ఈయన డైరెక్ట్గా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోనే రాశాడు, మా సిస్టర్ కన్సర్న్స్, ఇవన్నీ మా వ్యాపారాలే, అందులోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది, అందులోనే ఉషోదయ ఉంది, ఉషాకిరణ్ ఉంది, ఇంకా కలోరమా, రామోజీ ఫిలిం సిటీ, అన్ని వ్యాపారాలు లేట్గా ఆయన సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్నాయి. ఇది కాకుండా చిట్ ఫండ్